నేడు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలోని విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్ అందించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పాపన్నపేట శంకరంపేట మెదక్ పట్టణం మెదక్ మండలం హవేలీ గన్పూర్ నిజాంపేట రామాయణపేట మండలాలకు చెందిన విద్యుత్ శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యే గారు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమస్యల గురించి వెంటనే పరిష్కరించాలని చెప్పారు. ప్రమాదాలు జరగకుండా విద్యుత్ పట్ల ప్రజలు రైతులను అప్రమత్తం చేయాలని తెలిపారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా సరఫరా చేస్తోందని, వారికి ఈ ఖరీఫ్లో ఎలాంటి ఇబ్బందులు, వెలుపల ఉన్న వైకుంఠధామాలకు, కొత్తగా ఏర్పాటైన కాలనీలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పారు. మెదక్ పట్టణంలోని 32 వార్డులలో నెలకొన్న విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్కు సూచించారు. 25 వార్డులో 2 విద్యుత్ స్తంభాలు మార్చకపోవడంతో సీసీ రోడ్డు పనులు నిలిచిపోయాయని, వాటిని వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్సీ జానకిరామ్, మెదక్ జెడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, విద్యుత్ శాఖ డిఈ వెంకటేశ్వర్లు, ఏడీఏ సత్యనారాయణ, నియోజకవర్గంలోని అన్ని మండలాల విద్యుత్ ఏఈలు, కమిషనర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 16 రోజులు మీకోసం ప్రోగ్రామ్ ఉంది. దానికంటే ముందు ఒక 1 అవర్ మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎస్సీ గారిని మరియు డిపార్ట్మెంట్ అధికారులందరినీ కూడా పిలిచి ఈ నియోజకవర్గానికి సంబంధించి డిపార్ట్మెంట్ పరంగా ఉన్న సమస్యలు, కరెంటు సమస్యలు, ముఖ్యంగా రైతులకు కావచ్చు, కన్జ్యూమర్స్, అదేవిధంగా డొమెస్టిక్ లైన్స్ కావచ్చు, పల్లె ప్రగతి జరుగుతున్న ఈ సందర్భంలో, పట్టణ ప్రగతి జరుగుతున్న ఈ సందర్భంలో వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకోవడం కోసం, సమస్యలు వారి ముందుంచడం కోసం, ఎటువంటి సమస్యలను ఈజీగా తొందరగా మనము రెక్టిఫై చేసుకోగలుగుతామని తొందరగా పరిష్కరించడం కోసం వారితో రివ్యూ పెట్టుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ ఇంకా 4 సబ్ స్టేషన్లను కూడా మనం 33/11 kV కూడా రెడీగా ఉన్నాయి. వాటి కూడా ఇనాగ్రేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాటి కూడా ఛార్జ్ చేయడం కోసం కూడా మరి పిలవడం జరిగింది. ఇంకొక 2 33/11 kV ప్రాసెస్ లో ఉన్నాయి, అవి కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, వాటిని కూడా తొందరగా కంప్లీట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజపల్లి లాంటి గ్రామానికి సంబంధించి పవర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది, పేలిపోయింది అది యాక్చువల్ గా, దానిలో రిప్లేస్ చేయమని. అదేవిధంగా చాలా మంది డీడీలు కట్టి ఫార్మర్స్ మరి మెటీరియల్ రాక ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళను కూడా తొందరగా ఆ డీడీలు కట్టిన వాళ్ళకి మెటీరియల్ ఇచ్చేసి ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా చోట్ల కరెంట్ షాక్ అంటే ఎక్కడైతే స్లాంటింగ్ పోలో రస్ట్ వంటి పోల్స్ ఉన్నాయో అక్కడ మరి చాలా చోట్ల కూడా షాక్ వస్తుంది అవి, కాబట్టి వాటి కూడా రిప్లేస్ చేయమని చెప్పడం జరిగింది. మెదక్ టౌన్ కు సంబంధించి మన కూరగాయల మార్కెట్ దగ్గర చూసిన ఏవైతే చేంజ్ కావాలి, రిప్లేస్ కావాలని చెప్పినా వాటి అన్నింటి కూడా వాళ్ళు చేంజ్ చేసి రిప్లేస్ చేసి తీసుకొచ్చి మనకు రిజల్ట్ చూపెట్టడం జరిగింది. మరి ఈ విధంగా అధికారులు కూడా ఈ విధంగా పనిచేసినట్టయితే ప్రజలకు కూడా ఎటువంటి కరెంటు సమస్యలు ఉండకుండా ఉంటాయనే ఉద్దేశం కొద్ది ఈ రోజు ఒక 1 అవర్ ఆ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. అధికారులందరూ హాజరై మరి వాళ్ళకి కావలసిన మెటీరియల్ కోరడం, అదేవిధంగా సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.